చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి ప్రచారం జోరందుకుంది. సుధీర్ రెడ్డి ప్రచారంలో వైసీపీ నేతలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. శ్రీకాళహస్తిలోని 4-5 వార్డులకు చెందిన సుమారు 150 మంది వైసీపీ కార్యకర్తలను సుధీర్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాళహస్తిలోని 30-31 వార్డుల్లో సుధీర్ రెడ్డి తరపున ఆయన సతీమణి రిషిక ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ సిపి వాళ్ళు రకరకాలు చెప్పుకుంటున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇప్పుడు పోయింది లేదు సచ్చింది ఎవరు పోయింది ఆడ, కనీసం సెల్ఫ్ డబ్బాలు కూడా తిరుగుతున్నారు. కానీ నిక్కసంగా నా మీద నాన్నగారి మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు దగ్గర 150 మంది 160 మంది ఈరోజు నాలుగో వార్డులో జాయిన్ అవ్వడం జరిగింది. అందరినీ కలుపుకుంటూ అందరిలో మమేకం అవుతూ మరి రేపు పొద్దున వచ్చే కాలంలో ఎలా చేయాలి, వాళ్ళకి ఏమి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ బతుకులు కూడా ఎలా బాగు చేయాలి, వాళ్ళకట్ట మరి ఒక సముచితమైన స్థానం ఎలా కల్పించాలి, దాని మీద కూడా ఆలోచన చేస్తూ అందరిని కలుపుకొని పోతున్నాను. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు నాయకులు వస్తున్నారు, మరి చిన్న పెద్ద అందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. నిన్న నైట్ మరి ఆల్మోస్ట్ ఒక 370 మంది మొత్తం యువకులు, ఫస్ట్ టైం ఓటర్స్, కాలేజ్ స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా నా మీద నమ్మకం పెట్టానా, మేమందరం మీతో ఉంటాం, అలానే వచ్చే కాలంలో ఏమేమి డెవలప్మెంట్ చేస్తామో అవన్నీ చేసి చూపిస్తాం. ముందుగా నేను చెప్పే స్లోగన్ ఒకటే, ఓట్ ఫర్ మీ వన్స్ వీ విల్ నాట్ ఆస్క్ అగైన్, అంటే ఒక్కసారి ఓటేయండి, ఈసారి వచ్చి మీ ఓటు అడగవు, మేము చేసిన అభివృద్ధి చూసే మీరు ఓటేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవుకుంటూ చేసింది. ఈరోజు మళ్ళా 31st వార్డు నుంచి స్టార్ట్ చేసాము. నిన్న ప్రతి వార్డు ప్రతి ఇంటికి పోయినప్పుడు స్పందన చాలా బాగుండింది. దాంట్లో చాలా మంది మా మీరు రావాలా, ఈసారి మమ్మల్ని ఓటు అడిగేదానికి మీరు చేసిన అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధితో మేము తప్పకుండా తెలుగుదేశానికే ఓటేస్తాము, మీరు అడిగినా అడగకపోయినా మేము ఓటేసేది తెలుగుదేశానికే. ఇంకోటి ఏంటంటే శ్రీకాళహస్తి మున్సిపాలిటీ టౌన్లో మాకు ఎప్పుడూ మెజారిటీ వస్తుంది, ఈసారి మేము ఇంతకుముందు వచ్చిన దానికంటే ఇంకా మెజారిటీ వస్తుంది అని మేము అనుకుంటున్నాం, అది మా నమ్మకం. ఈ శ్రీకాళహస్తి ప్రజల మీద మాకు ఆ నమ్మకం ఉంది, తప్పకుండా మాకు మంచి మెజారిటీ ఇచ్చి ఈసారి కూడా తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తారనే ఒక నమ్మకంతో అందరికీ